శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి రెండవ వార్డు నుంచి పోటీ చేస్తున్న వజ్జా భవానీ వినూత్న ప్రచారం చేస్తున్నారు. టీడీపీ గెలిస్తే పేదవాళ్లకు నిత్యం అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్తున్నారు. కొత్త ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చున్నారు. అలాగే పాత విధానాన్ని అమలు చేసి తీరుతామని వివరిస్తున్నారు. రెండేళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలాసలో ఏమాత్రం అభివృద్ది జరగలేదని విమర్శించారు. మంత్రికి బెదిరింపుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదంటున్న వజ్జా భవానీతో మా కరెస్పాండెంట్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులు హడావుడి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. అయితే ఎవరికి వారే పూర్తి స్థాయిలో కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పలాస నియోజకవర్గంలో మాత్రం భిన్న రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో వైసీపీ టీడీపీల మధ్య పోరు కూడా అత్యంత ఉత్కంఠభరితంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా తమ తమ ప్రచారాలని జోరుగా కొనసాగిస్తున్నారు. ఓటర్లని ప్రదర్శనం చేసుకునేందుకు తమ యొక్క ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళపైన అయితే మాత్రం దృష్టి ప్రవర్తన చేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండో వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి వజ్జా భవానీ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి ఆ వార్డులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిణామాలు ఆవిడ ఎదుర్కొంటున్నారనే విషయాలను కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి మేడం, రెండో వార్డులో టీడీపీ అభ్యర్థిగా ఉన్న మీకు ఎలాంటి అధికార పార్టీ నుంచి పరిస్థితులు ఎదురవుతున్నాయి? నమస్తే అండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎన్నికల్లో నేను పోటీ చేశానండి. అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం ఉండేది, కాకపోతే నేను వైఎస్ఆర్ తరపున అప్పుడు పోటీ చేశాను. ఆ టైంలో అసలు ఎటువంటి అరాచకాలు లేకుండా హెల్దీ వాతావరణంలో కాంపిటీషన్ జరిగేది. సో ఇప్పుడు చూసుకుంటే జిల్లా మొత్తం పలాస వైపే చూస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలిసిందే, భయపెట్టడం, బెదిరించడం, అంతకీ కాకపోతే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదో అరేంజ్మెంట్ చేయడం. సో ఇలాంటి వాతావరణంలో ఎన్నిక అనేది కొనసాగుతుంది. ఏదైతేనేమి నిన్నటికి క్లియర్గా ఎవరు అభ్యర్థులు అనేది తేలింది. సో ఎవరైనా సరే ఒక యుద్ధ భూమిలోకి మనం వెళ్ళాము అంటే చరిత్రలో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ పోటీ ఇచ్చి దానిపై గెలుపొందిన వాళ్ళే సరైన క్యాండిడేట్స్. ఎందుకంటే ఇప్పుడు పోటీ లేకుండా యునానిమస్ చేసుకుంటాము అనేసంటే అది అసలు జరిగే విషయం కాదు. అసలు పోటీ లేకుండా అనేది అవతల వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చి పోటీకి నిలబడకపోతే అది యునానిమస్ అవుద్ది. బెదిరించి భయపెట్టి వాళ్ళకి లొంగ తీసుకొని అది యునానిమస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను అడుగుతున్నాను. అలాగే అసలు వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు అసలు లేడీస్ అని కూడా ఆలోచించకుండా, మరి వాళ్ళకి కూడా తల్లి చెల్లి భార్య ముగ్గురు ఉంటారు, లేకుండా ఎవరు ఉండరు. మీ తల్లి మీ చెల్లి అయితే ఒకటి, మీ భార్య అయితే ఒకటి, ఇంకొక ఆడవాళ్ళు అయితే ఒకట. ఫేస్బుక్లో కూడాను అప్ప అంటారు, అత్త అంటారు, ఏంటో వల్గర్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతున్నాను నేను. అసలు మీకు అసలు ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు? మీకు ఈ లాంగ్వేజ్ ఎవరు నేర్పించారు? ఇక్కడ మీకు అక్షరాభ్యాసం చేయించారా ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడానికి అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మాట్లాడేటప్పుడు సరైన విధానంతో మాట్లాడండి. అది ఏ లేడీ అయినా సరే, లేడీస్ని మీరు గౌరవిస్తే మీ పార్టీకి కూడా పరువు ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయి. అంతేగాని ప్రతి లేడీ ఇప్పుడు ఒక ఆడదాన్ని మీరు విమర్శించారంటే ఆ విమర్శ అనేది ప్రతి ఒక్కరికి కూడా తగులుతుంది. ఇది నా తాలూకా అభిప్రాయం కాదు, మొత్తం ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది. భయపెట్టి ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారు చెప్పండి? సో పోటీ అనేది హెల్దీగా ఉండి ఎవరు గెలుపొందినా అది ప్రజల తాలూకా నిర్ణయమే అని మనం వాళ్ళకి వాళ్ళ తాలూకా నిర్ణయానికి మనం శిరోధార్యం అని చెప్పాలి. అది నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా చెప్పండి మేడం, రెండో వార్డు నుంచి మీరు ఇప్పుడు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ నుంచి, ఆ వార్డులో ఎలాంటి పరిస్థితులు ఇప్పటి వరకు గుర్తించారు? ప్రధానంగా అక్కడ సమస్యలు ఏమైనా గుర్తించడం జరిగింది? నేను పోటీ చేస్తున్న వార్డులో ముఖ్యంగా స్లమ్ ఏరియా అండి. అక్కడ ఎక్కువ మెయిన్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, డ్రైన్స్ లేవు, రోడ్స్ అనేవి అక్కడక్కడ ఉన్నాయి. కానీ చాలా వరకు ఈ మూడు పరిస్థితులు అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో మాత్రం ఉంది. నా వార్డు మొత్తం స్లమ్ ఏరియా, మొత్తం నెమలూరు అయితేనేమి, నెమల నారాయణపురం అయితేనేమి, అలాగే ఇండస్ట్రియల్ రోడ్డు, సూర్య కాలనీ, అడవి కొత్తూరు, కోసంగపురం, ఇవన్నీ కూడాను అప్పుడెప్పుడో జరిగిన పనులు తప్ప గత 10 ఏళ్ళుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆ ప్రాంతాలు నోచుకోలేదండి.
అయితే ముఖ్యంగా చెప్పండి మేడం, ప్రథమంగా ది మున్సిపాలిటీలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని వార్డుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే 23వ వార్డు నుంచి కూడా మీ భర్త వజ్రబాబురావు గారే బరిలోకి దిగుతున్నారు. టీడీపీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి కూడా. ఈ టోటల్ ఓవరాల్ మున్సిపాలిటీలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏవి మీరు గుర్తించారు? ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఆ సమస్య పరిష్కారానికి మీరు ఏ విధంగా ముందుకు సాగుతారు? ప్రధానమైన సమస్యలు అంటే అన్ని వార్డులో ఇంచుమించుగా కూడా వాటర్ ఫెసిలిటీ, రోడ్డు, డ్రైన్స్ అనేవి ఇప్పటికీ కూడాను మన మున్సిపాలిటీలో చాలా ఏరియాల్లో మాత్రం అవి చాలా లోటుపాట్లు ఉన్నాయండి. ఇక పెన్షన్లు, రేషన్ కార్డ్స్ అంటారు, అకార్డింగ్ టు వాళ్ళ ఆదాయం ప్రకారం అవన్నీ కూడాను ఉంటాయి. దానికి మనం ఇస్తాము అనే హామీలు అయితే ఎక్కువగా చెప్పలేము, అది ప్రభుత్వం తాలూకా నిర్ణయం. అవి వాటికి ఏమైనా సరే అసలు మున్సిపాలిటీలో చైర్పర్సన్ తాలూకా నిర్ణయమే తుది నిర్ణయం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలందరికీ వాళ్ళు ఏం భయపెడుతున్నారంటే అధికార పార్టీ ఉంది కాబట్టి పనులు ఏమీ జరగవనిసి. సో అధికార పార్టీ ఉంది కదా, ఈ 2 సంవత్సరాలుగా చైర్పర్సన్ లేకపోతే ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ ఎందుకు లేవు అని నేను అడుగుతున్నాను. కాబట్టి మన చైర్మన్ గారు సరైన వాళ్ళు ఉంటే, పనిచేసే వ్యక్తి ఎవరు అనేసి మీరందరూ గుర్తిస్తే, ఆ వ్యక్తినే గనక మనం ఎన్నుకుంటే మున్సిపాలిటీ రాష్ట్రంలో ఒక పేరున్నక గన్న మున్సిపాలిటీగా తప్పకుండా వస్తుందని మేము ఆశపడుతున్నామండి. అయితే ఆ చివరగా చెప్పండి, అసలు ప్రజలకి మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేయబోతున్నారు? సార్, ఇంతకు ముందు కూడా సార్ చైర్పర్సన్గా ఉండేటప్పుడు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. మళ్ళీ అదే నమ్మకంతో ప్రజలు మరొకసారి అవకాశం కానీ ఇస్తే తప్పకుండా మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో ఒక మంచి, అంటే ఇప్పుడు నాకు తెలిసి ఏ కార్పొరేషన్ లెవెల్లోకి తీసుకెళ్తారని నేనైతే భావిస్తున్నాను. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పటికీ కూడాను, వజ్రబాబురావు గారు ఈ రోడ్డు వేశారు, వజ్రబాబురావు గారు ఈ డ్రైన్లు ఇవన్నీ కూడా చేయించారు అని ప్రతి ఒక్కరితో కూడా ఈ రోజుకి కూడా వాటిని స్మరించుకుంటుంటారు. మళ్ళీ అదే లెవెల్లో మేము ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి పెద్దల సహకారంతో తప్పకుండా, అది గవర్నమెంట్ ఏదైనప్పటికీ కూడాను గవర్నమెంట్ తాలూకా సహకారం తీసుకొని ప్రత్యేక నిధులు తెప్పించి మున్సిపాలిటీని వజ్రబాబురావు గారు అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతున్నాను.